ఒకప్పుడు జమీందారులు, జాగీర్దారులు, భూస్వాముల దగ్గర, నవాబుల దగ్గర వేలాది ఎకరాల భూములు ఉండి వాళ్ళ భూముల్లో దళితులు, గిరిజనులు, బలహీన వర్గాలు, పేదలు బానిసలుగా వ్యక్తి చాకిరి చేస్తుంటే దళితుల, గిరిజనుల, బలహీన వర్గాల ఆత్మగౌరవం పెరగాలి అని అంటే సొంత భూమి ఉండాలి అని భూములను వేలాది లక్షలాది కోట్లాది ఎకరాలను భూస్వాముల దగ్గర నుంచి గుంజుకొని అసైన్మెంట్ పట్టాల పేరు మీద భూములు పంచిపెట్టింది ఇందిరమ్మ కాదా? ఇవాళ ఈ రాష్ట్రంలో 25 లక్షల ఎకరాలు అసైన్మెంట్ పట్టాల పేరు మీద భూములు ఇచ్చిండ్రు. ఇవాళ దళితులు, గిరిజనులు ఆత్మగౌరవంతో సొంత ఊర్లో, సొంత ఇంట్లో, సొంత భూమిలో దుక్కి దున్నుకొని బుక్కెడు అన్నం తింటుండ్రు అంటే అది ఇందిరమ్మ ఇచ్చిన వరం అన్న సంగతి నేను ఈరోజు చెప్పదలుచుకున్నా. పూరు గుడిసెలల్లా పేదరికంలో దాపు లేకుండా బతుకుతున్న వాళ్లకు ఇల్లు ఇవ్వాలి, మీ సొంత ఇల్లు ఉండాలి, మీ గ్రామంలో మీరు ఆత్మగౌరవంతో బ్రతకాలి అంటే మీకు సొంత ఇల్లు ఉండాలి అని ఇండ్ల పట్టాలిచ్చి సొంత ఇళ్ళనిచ్చి ఇందిరమ్మ ఇళ్ళని కట్టించింది ఇందిరమ్మ కాదా? ఇవాళ పేదల కోసం అసైన్మెంట్ సీలింగ్ యాక్ట్ను తీసుకొచ్చి లక్షలాది ఎకరాల భూములను పేదలకు పంచిండ్రు. పోడు భూములను, పోడు పట్టాలిచ్చి ఆదివాసీలను, గిరిజనులను ఆదుకున్నది. ఇవాళ మా లంబాడే సోదరులు రవీంద్రనాథ్ కిరీడ ఉన్నాడు, లంబాడాలోని ఎస్టీలలో చేర్చింది ఇందిరమ్మ కాదా? ఇవాళ ఎస్టీ రిజర్వేషన్లు డాక్టర్లు, లాయర్లు, ఇంజనీర్లై, ప్రజాప్రతినిధులై, చట్టసభలలో ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులైన గిరిజన సోదరులారా, లంబాడి మిత్రులారా, ఇవాళ మీ అభ్యున్నతికి కారణం ఇందిరమ్మ కాదా అని నేను అడుగుతున్నా. ఇవాళ ఈ దేశంలో రిజర్వేషన్లు ఇచ్చి, రిజర్వేషన్లు తెచ్చింది కాంగ్రెస్ పార్టీ, పండిట్ జవహర్లాల్ నెహ్రూ ఇందిరమ్మ కాదా అని నేను ఈరోజు ఆలోచన చెయ్యమని అంటున్నా. అలాంటి ఇందిరమ్మ ఈ దేశ సమగ్రత కోసం, ఈ దేశ అభ్యున్నతి కోసం, ఈ దేశను ఉన్నత శిఖరాల వైపు నడిపించడానికి ఈ దేశంలో వచ్చిన ఉగ్రవాదాన్ని అణచివేస్తే ఇందిరమ్మను పొట్టన పెట్టుకున్నది ఉగ్రవాదులు కాదా? ఈ దేశం కోసం ఆఖరి శ్వాస వరకు, చివరి రక్తపు పట్టు వరకు త్యాగం చేసింది ఇందిరమ్మ కాదా అని నేను ఈ సన్నాసులను నేను అడగదలుచుకున్నా. వారి వారసత్వంగా రాజకీయాలకు దూరంగా ఉండి పైలట్గా, ఒక ప్రధానమంత్రి కొడుకుగా కాకుండా ఒక సాంకేతిక నిపుణుడిగా దేశానికే దూరంగా ఉన్న రాజీవ్ గాంధీ, ఆనాడు ఇందిరమ్మ మరణం ఈ దేశానికి నాయకత్వ సమస్య వచ్చినప్పుడు అందరూ, ముఖ్యులందరూ, ఈ దేశ మేధావులందరూ రాజీవ్ గాంధీని దేశానికి రప్పించి ఈ దేశానికి ప్రధానమంత్రిగా బాధ్యతలు తీసుకోమంటే ఆనాడు ఈ దేశ ప్రజల కోసం, 100 కోట్ల జనాభా కోసం ఆనాడు రాజీవ్ గాంధీ ప్రధానమంత్రిగా బాధ్యతలు చేపట్టిను. వారు ప్రధానమంత్రిగా బాధ్యతలు చేపట్టినంత వరకు 21 సంవత్సరాలు ఓటు హక్కు ఉండే, కానీ దేశం యొక్క భవిష్యత్తు యువత చేతుల్లో ఉంది, సమూలమైన మార్పులు రావాలంటే, ప్రపంచంతో పోటీ పడాలంటే 21 ఏళ్లకు ఓటు కాదు, 18 సంవత్సరాలు నిండిన నూనూగు మీసాల యువకులు ఈ దేశ భవిష్యత్తును నిర్ణయించాలి. మీకు ఓటు హక్కు ఇస్తున్నామని రాజ్యాంగాన్ని సవరించి 18 ఏళ్లకే ఓటు హక్కు ఇచ్చింది రాజీవ్ గాంధీ కాదా అని ఈ సన్నాసులను సోయిలేని వాళ్ళని నేను అడగదలుచుకున్నాను.